హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు మరొక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఈ రోజు రిలీజ్ చేశారు ఐదు వేల నూట ఏడు ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనేది ఈ రోజే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ కి టెన్త్ క్లాస్ వాళ్ళు ఐటీఏ వాళ్ళు అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చండి సో చాలా మంచి అవకాశము ఎటువంటి వ్రాత పరీక్ష అనేది ఏమీ ఉండదండి సో ఇవన్నీ పక్కా పర్మనెంట్ జాబ్స్ అనమాట ఐదు వేల నూట ఏడు పోస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు యొక్క వీడియోలో మేము క్లియర్ గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాక్సిమం ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న ని మీరు యాక్టివేట్ నేను ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఏపీఎస్పి డీసీఎల్ డిసిఎల్ తిరుపతి నుండి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా రిలీజ్ చేశారు సో మొత్తంగా మనకి ఐదు వేల నూట ఏడు ఉద్యోగాలు అనేవి మనకి ఖాళీలనే ఉన్నాయి ఏజ్ గానీ మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఒకటి జూలై రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక ఎస్సి ఎస్టి బీసీ వారికి ఐదు సంవత్సరాలు మనకి అపర్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ టైం పెట్టిన వీడియోలో చాలా మంది అడుగుతున్నారు ఇవి పర్మనెంట్ జాబ్స్ అని చెప్పి సో ఫ్రెండ్స్ చూడండి ఇవి పక్క పర్మనెంట్ జాబ్స్ మనకి టూ ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుంది ఈ టూ ఇయర్స్ ప్రొబేషన్ లో ప్రతి నెల మనకి పదిహేను వేల స్టైప్ పని అనేది ఇస్తారనమాట ఆల్రెడీ మనకి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది రెండో నోటిఫికేషన్ అనమాట తిరుపతి నుంచి రిలీజ్ అయింది ఏపీఎస్పీ డిసిల్ అనమాట ఇందులో మొత్తం మనకి ఎనిమిది డిస్ట్రిక్ట్స్ ఉంటాయండి సో ఎనిమిది డిస్ట్రిక్ట్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి అనమాట ఫ్రెండ్స్ పోస్ట్ల వివరాలు వివరాలుగానే ఒకసారి మనం పరిశీలించినట్లయితే జూనియర్ లైన్ మెన్ గ్రేట్ టూ కి సంబంధించిన మాట ఇక్కడ డిస్టిక్ వైస్ ఇచ్చి ఉన్నారు కృష్ణా డిస్ట్రిక్ట్ కి ఆరు వందల ముప్పై ఏడు గుంటూరు డిస్టిక్కి ఆరు వందల ముప్పై రెండు ప్రకాశం ఆరు వందల నలభై ఒకటి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఐదు వందల ఏడు చిత్తూరు ఆరు వందల ఎనభై నాలుగు వైఎస్ఆర్ కడప ఆరు వందల పదకొండు కర్నూలు ఆరు వందల యాభై ఎనిమిది అనంతపురం ఆరు వందల అరవై ఏడు ఇలా టోటల్గా మనకి ఐదు వేల నూట ఏడు ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమనేది ఉండదు క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి లేదా టెన్త్ క్లాస్తో పాటు ఐటీ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మ్యాన్ ట్రేడ్ ఎవరైతే చేస్తుంటారో అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైండింగ్కి సంబంధించి లేదా ఎలక్ట్రికల్ వైరింగ్కి సంబంధించి ఎవరైతే ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఎస్ఎస్సి లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎస్ఎస్సి లో వచ్చిన మార్కులు అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి మనకి వన్ ఇస్టు త్రీ రేషియోలో ఈ యొక్క టెస్ట్ లకి పిలవడం జరుగుతుంది అనమాట ఈ యొక్క టెస్ట్లు అనేవి మనకి కృష్ణ గుంటూరు ప్రకాశం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప కర్నూలు అండ్ అనంతపురంలో జరుగుతాయి సో మీరు పోల్ క్లింబింగ్ మీటర్ రీడింగ్ చూడండి ఇక్కడ సైక్లింగ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఎవరైతే సక్సెస్ఫుల్ గా చేస్తారో వారికి ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే రెండు వందల రూపాయలు ఏ క్యాష్ వరైనా సరే రెండు వందల రూపాయలు ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో దాంతో పాటు మీరు అడిషనల్గా ఏదైనా డిస్టిక్కి అప్లై చేయాలంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి వంద రూపాయల నొప్పిన చొప్పున మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట అలా మాక్సిమం మీరు మూడు డిస్టిక్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మీ డిస్టిక్ మీ ఓన్ డిస్ట్రిక్ట్ కాకుండా ఇతర డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక మనకి ఆల్రెడీ ఆన్లైన్ డేట్ అనేది స్టార్ట్ అయింది అప్లికేషన్ డేట్ అనేది చివరగా మనం ఆగస్ట్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన మనం ఆన్లైన్లో చివరగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి నుంచి ఎటువంటి డౌట్స్ వచ్చి నా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో ఆన్లైన్ అప్లైకి సంబంధించి లింక్ ఉంటాయి అక్కడ నుంచి అక్కడ నుంచి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బెస్ట్